ఈ ప్రెస్ మీట్ పెట్టడానికి జనసేన పార్టీ తరఫున ముఖ్య కారణం ఏంటి అంటే, ఈ కరోనాని కూడా కరోనా రాజకీయ క్షేత్రంగా మార్చినటువంటి పరిస్థితి ఈ ప్రభుత్వ తీరుని మనం చూస్తూ ఉన్నాం. ఏదైతే కోవూరు శాసనసభ్యులు నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి గారు, జిల్లా కలెక్టర్ మరియు మెజిస్ట్రేట్ అయినటువంటి కలెక్టర్ గారి మీద, శేషగిరి బాబు గారి మీద చేసినటువంటి వ్యాఖ్యల్ని మనం చూసాం. 2 రోజుల క్రితం జనసేన పార్టీ అధ్యక్షులు సుప్రీం పవన్ కళ్యాణ్ గారితో నెల్లూరు జిల్లా గురించి, నెల్లూరు జిల్లా పరిస్థితుల గురించి ఫోన్ కాన్ఫరెన్స్ నిర్వహించారు అధ్యక్షులు వారు. దాంట్లో భాగంగా ఏదైతే జిల్లాలో ప్రభుత్వ పనితీరు ఎలా ఉంది, అదేవిధంగా జనసేన పార్టీ ఏ విధంగా ముందరికి పోతుంది, అదేవిధంగా ప్రజలు ఏ విధంగా ఇబ్బందులు పడుతున్నారు ఈ కరోనా టైంలో అనే దాని గురించి అధ్యక్షులు వారు తెలుసుకోవడం జరిగింది. దాంట్లో భాగంగా కోవూరు శాసనసభ్యులు నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి గారు చేసినటువంటి వ్యాఖ్యలు కలెక్టర్ గారి గురించి, ఎస్పీ గారి గురించి, అదేవిధంగా సర్వేపల్లి శాసనసభ్యులు కాకాని గోవర్ధన్ రెడ్డి గారు చేసినటువంటి వ్యాఖ్యలు ఎస్పీ గారి గురించి, కలెక్టర్ గారి గురించి అధ్యక్షులు వారి దృష్టి తీసుకుపోవడం జరిగింది. ఈరోజు భవిష్యత్ తరాలకి మాలాంటి వాళ్ళు రేపు ఎమ్మెల్యేలు అయిన తర్వాత మాలాంటి వాళ్ళు ఏ విధంగా ఉండాలి అనేది ఈరోజు నెల్లూరు జిల్లాలో ఈ సీనియర్స్గా ఉండేవాళ్ళు భవిష్యత్తు తరానికి, భవిష్యత్తు రాజకీయాలకి నేర్పించాల్సినటువంటి బాధ్యత ఉంది పార్టీలకు అతీతంగా. కానీ ఈరోజు మాట్లాడినటువంటి మాటలు మనం చూస్తూ ఉంటే ప్రజలకి ఏమి అర్థం కాక, అధికారులకి ఏమి అర్థం కాక ఒక విధమైనటువంటి నిస్సహాయ స్థితిని ఈరోజు చూస్తున్నాం. ఒక జిల్లా కలెక్టర్ని పట్టుకొని పిల్ల చేష్టలు చేయబాకండి, అదేవిధంగా ఖబర్దార్ మీ అంతు చూస్తామనేటటువంటి మాటలు ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు నెల్లూరు జిల్లాలో చేయటం అనేది, ఇది మీ పార్టీ సిద్ధాంతమా అని చెప్పి జనసేన పార్టీ తరఫున సూటిగా అడుగుతున్నాం, ప్రశ్నిస్తూ ఉన్నాం. అక్కడేమో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారేమో ఐఏఎస్ల యొక్క సలహాలు, ఐపీఎస్ల యొక్క సలహాలు తీసుకుంటూ కార్యాచరణను ముందర తీసుకుపోతూ ఉంటే, ఈరోజు ఇక్కడ మాత్రం జిల్లాలో ఎమ్మెల్యేలు, మంత్రులు, జిల్లా కలెక్టర్ని, ఎస్పీని పట్టించుకునేటటువంటి పరిస్థితులు లేకపోవడం చాలా దారుణంగా ఉంది. ఒక్క అవకాశం ఏంటి, మా ప్రభుత్వం ఎలా ఉంటుందో చూపిస్తామని చెప్పి 10 సంవత్సరాల నుంచి అడుగుతూ ఉంటే ఒక్క అవకాశం ఇచ్చారు ఈరోజు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు. ఒక్క సంవత్సరంలోనే మీ పనితీరు బయటపడేటటువంటి పరిస్థితి ఇక్కడ కనిపిస్తూ ఉంది. ఇక ముఖ్యంగా కలెక్టర్ అంటే ఏంటి, కలెక్టర్ వ్యవస్థ అంటే ఏంటి, కలెక్టర్ యొక్క పవర్ ఏంటి, కలెక్టర్ ఏ విధమైనటువంటి శక్తి కలిగి ఉంటాడు అనేటటువంటి విషయాలను కూడా ఒక 2 నిమిషాల పాటు మీతో పంచుకోవాలి. భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాజ్యాంగాన్ని రచించి ఈ బ్యూరోక్రాట్స్ వ్యవస్థ, ఐఏఎస్లు, ఐపీఎస్లు, ఐఆర్ఎస్లు, ఐఎఫ్ఎస్లు, ఇలా అనేకమైనటువంటి వ్యవస్థల్ని రూపకల్పన చేశారు. అంటే ఒక రాజకీయ నాయకులు ప్రజల యొక్క మన్ననలు పొంది, ప్రజాదరణ పొంది 5 సంవత్సరాల పాటు ఎమ్మెల్యేలుగా, ఎమ్మెల్సీలుగా, అదేవిధంగా ఎంపీలుగా, రాజ్యసభ ఎంపీలుగా ఉంటారు. కానీ ఈ యొక్క ఐఏఎస్లు, ఐపీఎస్లు మాత్రం వాళ్ళు దాదాపుగా 30 నుంచి 35 సంవత్సరాల పాటు ఈ భారతదేశం యొక్క అభివృద్ధి కోసం పోరాడుతూ ఉంటారు. ఇంకా ముఖ్యంగా చెప్పాలంటే ఒక రాజకీయ నాయకుడికి, ఒక ఎమ్మెల్యేకి, ఒక మంత్రికి, ఒక ముఖ్యమంత్రికి, ఒక ప్రధానమంత్రికి ఉండేటటువంటి నాలెడ్జ్ కంటే అత్యంత రెట్టింపులు ఎక్కువ నాలెడ్జ్ ఐఏఎస్లకి, ఐపీఎస్లకు ఉంటుంది. మనం వాళ్ళని గౌరవించుకోవాల్సినటువంటి బాధ్యత ఉంది. స్వాతంత్రానికి మునుపు మన నెల్లూరు జిల్లాలో గూడూరు రైల్వే జోన్ ఉంటే, తూర్పు గూడూరు, పడమటి గూడూరు నుంచి జనాభాలు పట్టాల మీద నడుస్తూ ఉంటే, కొన్ని వేల మంది చనిపోతూ ఉంటే, ఆ రోజు కలెక్టర్గా ఉండేటటువంటి వ్యక్తి అక్కడ పైన రైలు పట్టాల పైన ఫ్లైఓవర్ బ్రిడ్జి, ఫుట్ఓవర్ బ్రిడ్జి కడితే కానీ ప్రజలు ప్రాణాలు నిలబడతాయని చెప్పి ఆ రోజున్నటువంటి బ్రిటిష్ ప్రభుత్వంలో రైల్వే శాఖకి చెప్పడం జరిగింది. అప్పుడున్నటువంటి రైల్వే శాఖ, మీ పరిధి ఇది కాదు, మీ పరిధిలో మాత్రమే మీరు చెప్పండి అని చెప్పి రైల్వే శాఖ చెప్తే,
వెంటనే ఆ కలెక్టర్ గారు ఏ రైలు ఇటుపక్క నుంచి ఇటుపక్క నుంచి రైళ్లు పోకుండా వెంటనే జిల్లా అధికారులకు ఆదేశాలు ఇచ్చి రైళ్లు ఆపడం జరిగింది. దాంట్లో భాగంగా వెంటనే రైల్వే శాఖ దిగొచ్చి ఆ వెంటనే గూడూరులో ఉండేటటువంటి ఆ రైల్వే స్టేషన్ మధ్యలో ఉండేటటువంటి ఆ ఫుట్ఓవర్ బ్రిడ్జిని కట్టడం జరిగింది. ఈ రోజుకి కూడా కొన్ని వేల మంది ప్రాణాలు ఆ ఫుట్ఓవర్ బ్రిడ్జి కాపాడుతూ ఉంది. అదేవిధంగా భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత మనకు మొదటి కలెక్టర్గా మరియప్పన్ గారు ఉన్నారు. మరియప్పన్ గారు మొదటి కలెక్టర్గా జిల్లా కలెక్టర్గా ఉంటే అప్పటికే పేదవాళ్ళకి ఎస్సీలకి ఎస్టీలకి పండించుకోవడానికి భూములు లేక కేవలం కూలీలుగానే బతుకుతూ ఉంటే ప్రభుత్వం అప్పుడు పేదలకి భూములు ఇచ్చుకునేటటువంటి హక్కును ఇంకా కల్పించలేదు. మొదటిసారిగా ప్రయోగాత్మకంగా మరియప్పన్ గారు నెల్లూరు జిల్లాలో ఉండేటటువంటి నిరుపేదలకి ఎస్సీలకి ఎస్టీలకి ప్రభుత్వం తరపున భూమి కేటాయించినటువంటి ఘనత నెల్లూరు జిల్లా మొదటి కలెక్టర్ మరియప్పన్ గారికి. ఈరోజు నెల్లూరు జిల్లా కలెక్టర్లకి భారతదేశంలో ఉండేటటువంటి అన్ని రాష్ట్రాల అన్ని జిల్లాల కలెక్టర్ల కంటే ఒక ప్రత్యేకత ప్రాముఖ్యత ఉంది. ఈ మరియప్పన్ గారి యొక్క సేవల్ని గుర్తించి ఆ రోజు ప్రధానమంత్రిగా ఉండేటటువంటి నెహ్రూ గారు ఆయన్ని జాతీయ స్థాయిలో మీ యొక్క సేవలు కావాలని చెప్పి నెహ్రూ గారు తీసుకోవడం జరిగింది. దాంట్లో భాగంగా గిరిజన వెల్ఫేర్ మీద ఒక కమిటీని వేయడం జరిగింది. గిరిజన వెల్ఫేర్ చైర్మన్గా మరియప్పన్ గారిని చేయడం జరిగింది. దాంట్లో ఈరోజు మనం చూస్తున్నటువంటి ఐటీడీఏ సంస్థ ఏదైతే ఉందో భారతదేశ వ్యాప్తంగా దానికి కారణం కూడా నెల్లూరు జిల్లా మొదటి కలెక్టర్ గారు. అదేవిధంగా నెల్లూరు నుంచి బియ్యం విచ్చలవిడిగా మాఫియా జరుగుతూ ఉంటే ట్రైన్లో కనీసం రైల్వే శాఖ పట్టించుకోకపోతే జిల్లా కలెక్టర్గా ఉండేటటువంటి హెచ్కే బాబు గారు రైళ్ళని ఆపించినటువంటి ఘనత, ఇక్కడ ట్రాన్స్పోర్ట్ బియ్యం విచ్చలవిడిగా జరుగుతూ ఉంటే కనీసం రైల్వే శాఖ కూడా పట్టించుకునేటటువంటి పరిస్థితి లేదు, పట్టించుకోకపోతే ఎట్టి పరిస్థితుల్లో రైలును నా జుడిషియరీలో కదిలించనంటే వెంటనే రైల్వే శాఖ దిగొచ్చి అప్పుడు ఒక ఈ యొక్క మాఫియా జరగకుండా ఈ బియ్యం మాఫియా జరగకుండా ఒక వ్యవస్థను కూడా రైల్వే శాఖ తీసుకుని వచ్చింది. ఇంకా ప్రధానంగా ఐఏఎస్ చదివే వాళ్ళకి దేశంలోనే కలెక్టర్లకి ఒక దేవుని లాంటి వాళ్ళు ఎస్ఆర్ శంకరన్ గారు మన నెల్లూరు జిల్లా కలెక్టర్గా పనిచేసినటువంటి ఆయన. ఈ ఎస్ఆర్ శంకరన్ గారు మన జిల్లా కలెక్టర్గా ఉండేటప్పుడు మన జిల్లాలోనే కాదు రాష్ట్రంలోనే కాదు దేశంలో ఏ ఒక్క పేదవాడికి సొంత స్థలము సొంత ఇల్లు అనేది ఉండేది కాదు. సొంత స్థలం అనేది పేదవాళ్ళకి ఉండాలి. అప్పట్లో ఎవరైతే జమీందారులు ఉంటారో పెద్ద పెద్ద వాళ్ళు ఉంటారో వాళ్ళ యొక్క పొలాల గట్లు పక్కన గుడిసెలు వేసుకొని మాత్రమే బతికేవాళ్ళు. ఆయనకి ఆనందంగా ఉంటే ఉండిచ్చేవాళ్ళు. ఆ పొలం ఓనర్కి కోపం వస్తే వెళ్ళిపోమంటే వాళ్ళు ఎక్కడికి వెళ్ళిపోలేనటువంటి పరిస్థితి దుస్థితి ఉండేది. అది గ్రహించినటువంటి ఎస్ఆర్ శంకరన్ గారు ప్రతి ఒక్క పేదవానికి ఇళ్ల స్థలం ఉండాలి, ప్రతి ఒక్క పేదవానికి ఒక ఇల్లు ఉండాలని చెప్పి రూపకల్పన చేశారు. ఈ రోజుకి మనం చూస్తున్నటువంటి దేశవ్యాప్తంగా హరిజన వాడలు గిరిజన వాడలు క్రియేట్ కావడానికి మూలాధారమైనటువంటి వ్యక్తి మన జిల్లా కలెక్టర్ ఎస్ఆర్ శంకరన్ గారు. ఈ యొక్క ఎస్ఆర్ శంకరన్ గారి యొక్క పనితీరును గుర్తించినటువంటి త్రిపుర ముఖ్యమంత్రి రుపేన్ చక్రవర్తి గారు ఆ రోజు వెంటనే మన జిల్లా కలెక్టర్ని త్రిపుర రాష్ట్రానికి సిఎస్గా తీసుకోవడం జరిగింది. అక్కడే ఆయన రిటైర్డ్ కూడా అయ్యారు. ఈ రోజుకి కూడా దేశంలో ఒక అధికారి యొక్క విగ్రహాలు దేశ స్థాయిలో ఉన్నాయంటే అది ఎస్ఆర్ శంకరన్ గారిది. ఈరోజు హైదరాబాద్ ట్యాంక్ బండ్లో 8వ విగ్రహంతో సహా. కాబట్టి అదేవిధంగా ఈరోజు నెల్లూరు జిల్లా కలెక్టర్లకు ఒక ప్రత్యేకత ఒక ప్రాముఖ్యత ఉంది. సుజాతారావు గారు కావచ్చు, కొప్పులరాజు గారు కావచ్చు, ఎం శాంబశివరావు కావచ్చు, వీర రాఘవన్ గారు కావచ్చు, పార్థసారథి గారు కావచ్చు, శ్రావణ్ కుమార్ కావచ్చు, ముఖ్యంగా అర్జున్ రావు లాంటి వాళ్ళు. ఈ అర్జున్ రావు లాంటి వాళ్ళు మరియప్పన్ గారు స్థలాలు ఇచ్చారు పేదవారికి. స్థలాలు ఇస్తే అవి ఆ పొలాలని పండించుకోకుండా బీడు భూములుగా మార్చేశారు అక్కడ ఉన్నటువంటి జమీందారీ వ్యవస్థ గ్రామాల్లో. అప్పుడు వెంటనే అర్జున్ రావు గారు గమనించి ప్రభుత్వం ఇచ్చినటువంటి భూములకి వాళ్ళు పండించుకోవాలంటే వాళ్ళకి పెట్టుబడి కావాలి, నీళ్లు కావాలని చెప్పి గుర్తించి 846 జాయింట్ ఫార్మింగ్ సొసైటీని ఏర్పాటు చేసి వాళ్ళు ఆ పొలాన్ని బ్యాంకులతో మాట్లాడి పొలాన్ని కుదవబెట్టి ఆ డబ్బులు ఇచ్చి వాళ్ళు విత్తనాలకు కావచ్చు, ఎరువులు కావచ్చు, నీళ్ళకు కావచ్చు, ఆ విధంగా
కష్టపడి దీన్ని ఆదర్శంగా దేశవ్యాప్తంగా పొలాల్ని కుదవ పెట్టుకొని బ్యాంకులు లోన్ ఇచ్చేటటువంటి ప్రాసెస్ని రూపకల్పన చేసింది నెల్లూరు జిల్లాలోని. ఏ వ్యవస్థ భారతదేశంలో ఇంప్లిమెంట్ అయినా కూడా, ఏ వ్యవస్థకైనా కూడా మూలాధారం ఒక ప్రయోగాత్మకంగా ఈ యొక్క నెల్లూరు జిల్లాలోనే కలెక్టర్లుగా పనిచేసిన వాళ్ళు చేశారు. కుప్పలరాజు గారు, కలెక్టర్ గారు, పనికి ఆహార పథకం ఈరోజు దేశవ్యాప్తంగా 365 రోజులుంటే 100 రోజుల పాటు పనికి ఆహార పథకాన్ని ప్రవేశపెట్టారంటే ఈ యొక్క ప్రయోగాత్మకంగా మన నెల్లూరు జిల్లాలోనే తీసుకుని వచ్చారు. అదేవిధంగా రాత్రిబడి మన పెద్దవాళ్ళు వాళ్ళు చదువుకుంటూ బుడ్డీలు పెట్టుకొని రాత్రిపూట్ల చదువుకున్నటువంటి పథకాన్ని కూడా కుప్పలరాజు గారు తీసుకుని వచ్చారు. ఇంత విశ్లేషణాత్మకంగా చెప్పడానికి కారణం ఏంటంటే, కలెక్టర్ అనేటటువంటి వ్యక్తి గాల్లో ఎగిరేటటువంటి ఫ్లైట్ నాపగలుగుతారు, గాల్లో ఎగిరేటటువంటి హెలికాప్టర్ నాపగలుగుతారు, భూమి మీద తిరిగేటటువంటి వాహనాలు నాపగలుగుతారు, ట్రైన్లు నాపగలుగుతారు. అది కలెక్టర్ యొక్క శక్తి. ముఖ్యమంత్రి అయినా సరే, ప్రధానమంత్రి అయినా సరే, మంత్రి అయినా సరే, కలెక్టర్ గారి ద్వారా ఆర్డినెన్స్ని పాస్ చేయించుకోవాలి కానీ డైరెక్ట్గా ముఖ్యమంత్రులు, మంత్రులు, ప్రధానమంత్రులు చేయడానికి లేదు. అటువంటి కలెక్టర్ గారిని పట్టుకొని ఈరోజు మాట్లాడినటువంటి తీరు చాలా హేయంగా ఉంది. ఖచ్చితంగా జనసేన పార్టీ తరఫున ఖండిస్తూ ఉన్నాం ఈ యొక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేల యొక్క మాట తీరుని అని చెప్పి చెప్పుకుంటున్నాం. అదేవిధంగా ఈరోజు ఎస్పీ గారు ఉన్నారు, ఎస్పీ గారిని మాట్లాడేటువంటి తీరా ఇది. మీరు ఎవరేపించారో మాకు తెలుసు, మేమేం చేయాలో మాకు తెలుసు, ఏం మాట్లాడేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు మీరు అంటే, మీరు ఒక 5,000 మందిని 6,000 మందిని పెట్టుకొని ఒక బహిరంగ సభలు నిర్వహిస్తూ మైకులు పెట్టుకుని మాట్లాడుతూ గుంపులు గుంపులుగా హావభావాలు ప్రదర్శించుకుంటూ ఒక మంది మార్బలంతో మీరు వెళ్తూ ఉంటే ఈ యొక్క కరోనాని వ్యాప్తి చెందడానికి కారకభూతంగా మీరు మారుతూ ఉంటే మిమ్మల్ని చూస్తూ జిల్లా కలెక్టర్లు, ఎస్పీలు, అధికారులు నిమ్మక నీరెత్తినట్టుగా ఉండాలా? దాని మీద స్పందించకూడదా? వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేసుకోకూడదా? ఒక రకంగా ఏదైతే 22వ తారీఖున మనకు లాక్డౌన్ ప్రకటించారో, 23వ తారీఖు నుంచి మనం ఏదైతే జనతా కర్ఫ్యూ తర్వాత మనం చూసామో, ఈ బ్యూరోక్రాట్స్ వ్యవస్థకి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు బాధ్యతలు అప్పచెప్పినట్లే ఇండైరెక్ట్గా. ఈరోజు ఈ జనాభాలందరినీ మీరు కంట్రోల్ చేశారా? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు, మంత్రులు కంట్రోల్ చేశారా? మొదటిసారిగా 9వ తారీఖున ఆంధ్రప్రదేశ్లో మొదటి కేసు వస్తే ఎవరు రియాక్ట్ అయింది? కలెక్టర్ శేషగిరి బాబు కారు కాదా అని చెప్పి అడుగుతున్నాం. హోటల్ ఎవరు మూపించారు? లాడ్జీలు ఎవరు మూపించారు? సినిమా హాల్ ఎవరు మూపించారు? స్కూళ్ళు ఎవరు మూపించారు? మాల్ ఎవరు మూపించారు? ప్రభుత్వం అప్పటికే ముఖ్యమంత్రి గారు పారాసిట్మల్ వేసుకుంటే సరిపోద్ది, బ్లీచింగ్ పౌడర్ వేసుకుంటే సరిపోద్ది అనేటటువంటి పరిస్థితుల్లో కూడా ఈ జిల్లాని రక్షించాలి అని చెప్పేసి జిల్లా హెడ్గా ఉండేటటువంటి కలెక్టర్ గారు, ఈ యొక్క జిల్లాలో ఉండేటటువంటి వారందరికీ కూడా కరోనా వ్యాప్తి చెందకూడదని చెప్పి ఆరోగ్య తీసుకున్నటువంటి జాగ్రత్త వల్లే ఈరోజుకి కూడా ఎక్కువ కేసులు రాకుండా ఈరోజుకి కూడా కాపాడుతూ ఉన్నారు. ఈరోజు ఏసీ రూముల్లో ఉన్నారంటున్నారు. ఏసీ రూముల్లో ఉండి, ఏసీ రూముల్లో లేకుండా పనితీరు ఎలా ఉంది? ఈరోజు డాక్టర్లు ఏ విధంగా పనిచేస్తున్నారు? శానిటరీ వర్కర్లు ఏ విధంగా పనిచేస్తున్నారు? పోలీసులు ఏ విధంగా పనిచేస్తున్నారు? రెవెన్యూ వ్యవస్థ ఏ విధంగా పనిచేస్తుంది? వాలంటరీ వ్యవస్థ ఏ విధంగా పనిచేస్తూ ఉంది? మీడియా వాళ్ళు ఏ విధంగా పనిచేస్తూ ఉన్నారు? వీటన్నిటిని పనిచేస్తున్నారంటే అహర్నిశలు నిద్రపోకుండా వాళ్ళని మానిటరింగ్ చేస్తుంది కలెక్టర్ గారు, ఎస్పీ గారు అని చెప్పి ఎమ్మెల్యేలు, మంత్రులు గుర్తుపెట్టుకోవాలి. మీ మీద కేసులు పెడితే మాత్రం ఎస్పీల్ని, కలెక్టర్ని దూషిస్తారు. మేము నా విషయంలో, మేము మా పార్టీ ఆఫీస్ ముందర పేదలకి కూరగాయలు పంపిణీ చేస్తామని చెప్పి 10 మంది కూడా మేము పట్టమని చెప్పి ప్యాకింగ్ చేసుకుంటా ఉంటే మీరు మాత్రం ఫోన్లు చేస్తారు. మీరు ఫోన్లు చేయగానే అదే అధికారులు మా మీద కేసులు పెడితే మాత్రం శబాష్ అని చెప్పి వాళ్ళు చప్పట్లు కొడతారు. అదే అధికారులు మీరు తప్పు చేస్తే, మీరు తప్పు అని చెప్పి అంటే వాళ్ళని మాత్రం రాజకీయ వేధింపులకి గురి చేసేటటువంటి తీరుని మనం చూస్తూ ఉన్నాం. అదేవిధంగా బీజేపీ పసుపులేటి సుధాకర్ గారు, ఆయన మీద కేసులు పెడతారు. అదేవిధంగా నెల్లూరు నగర అధ్యక్షులు టీడీపీ కోటారెడ్డి శ్రీనివాసరెడ్డి గారి మీద కేసులు పెడతారు. ఈరోజు పంచుతూ ఉంటే దాన్ని గ్రామ వాలంటీర్లే పంచాలంటారు. మీకు మాత్రం పంచడానికి గ్రామ వాలంటీర్లు అవసరం లేదు. మీరు మాత్రం ఫోటోలకి డూప్ షాట్లు, ఆ విధంగా డ్రామా వేయడానికి మాత్రం మీరు మాత్రం తగ్గరు, ముందరే ఉంటారు. కాబట్టి ఏదైనా కూడా ప్రజలకు న్యాయం జరగాలంటే ఒక ఎమ్మెల్యే గారు మాట్లాడతారు, కలెక్టర్ గారు వచ్చి చేస్తారా, అదేవిధంగా ఎస్పీ గారు వచ్చి చేస్తారా, ఈ ప్రజలు ఇన్ని లక్షల మందికి సేవ చేయాలంటే మేము చేస్తున్నాం అంటారు. అదేవిధంగా ప్రతి రాజకీయ పార్టీ, ప్రతి స్వచ్ఛంద సంస్థ ఈరోజు ఆకలి కేకలతో ఉండేటటువంటి వాళ్ళందరికీ కూడా అందిస్తూ ఉన్నాం.
కాబట్టి మీకు ఒక న్యాయం మాకు ఒక న్యాయం అనేటటువంటి తీరుతో ఈ ప్రభుత్వం వెళితే మాత్రం ఖచ్చితంగా ప్రజలు హర్షించరు, ప్రతి ఒక్కటి కూడా చూస్తున్నారు. కాబట్టి దయచేసి ఒకటే ఒకటి తెలియజేసుకుంటున్నాం, అధికార పార్టీ ఎమ్మెల్యేలకి మంత్రులకి కలెక్టర్ని గౌరవించండి, అధికారుల్ని గౌరవించండి, జిల్లా ఎస్పీ భాస్కర్ భూషణ్ గారిని గౌరవించండి, పోలీసు కానిస్టేబుల్ నుంచి హోంగార్డ్ నుంచి ఎస్ఐ నుంచి ఏఎస్ఐ నుంచి సిఐ నుంచి డిఎస్పీ నుంచి ప్రతి ఒక్క అధికారిని గౌరవించాల్సినటువంటి బాధ్యత మీకు ఉంది, మీ మీద ఖచ్చితంగా ఉందని చెప్పి జనసేన పార్టీ తరఫున తెలియజేసుకుంటున్నాం. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా మనకు నోరుంది కదా అని చెప్పేసి అసెంబ్లీలో మాట్లాడినట్టుగా ఇక్కడ అధికారుల మీద విరుచుకుపడేటటువంటి ప్రయత్నాన్ని చేస్తే మాత్రం ఖచ్చితంగా ఎవరు కూడా మిమ్మల్ని హర్షించరు. కాబట్టి మీకు ఒక న్యాయం, పక్కన వాళ్ళకి ఒక న్యాయం అనేటటువంటి తీరులో దయచేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు ముందరకు పోకండి. వీలైనంత వరకు మీరు ప్రజాసేవ చేస్తున్నారు, ఆ ప్రజాసేవని మరింత మెరుగ్గా ముందరకు తీసుకుపోండి. ఈరోజు మీకంతా ప్రజల మీద ప్రేమ ఉంటే, ఈరోజు 5,000 ఆటోలు సీజ్ చేస్తున్నారు పోలీసు వాళ్ళు, 10,000 బైకులు సీజ్ చేస్తున్నారు పోలీసు వాళ్ళు, లాస్ట్కి సైకిళ్ళు కూడా వదలలేదు పోలీసు వాళ్ళు, 4 కోట్ల పైచులకు ఫైన్లు వేస్తున్నారు ఈరోజు పోలీసు వాళ్ళు. ఏం దాని గురించి గలవెత్తరా, ఏం దాని గురించి ఎమ్మెల్యేలు మాట్లాడరా, దాని గురించి మంత్రులు మాట్లాడరా? మీ మీద కేసులు పెడితే మాత్రం విరుచుకు పడతారు, పక్క రోల మీద కేసులు పెట్టిస్తే మాత్రం హర్షిస్తారు. ఇది ఎక్కడ న్యాయం అని చెప్పి జనసేన పార్టీ తరఫున సూటిగా ప్రశ్నిస్తున్నాం. ఇంకా ప్రధానంగా కరెంటు బిల్లుల సమస్యలు ఇంకా చాలా ఉన్నాయి, వాటి మీద కూడా జనసేన పార్టీ తరఫున మా యొక్క అధ్యక్షులు గారి దగ్గర నుంచి సూచనలు వస్తున్నాయి. రేపు ఎల్లుండో కూడా కరెంటు బిల్లుల మీద కూడా స్పందిస్తామని చెప్పి మీ ద్వారా తెలియజేసుకున్నాం. ఈరోజు ఈ కార్యక్రమానికి వచ్చిన దానికి ప్రతి ఒక్క జర్నలిస్ట్ సోదరికి ధన్యవాదాలు తెలియజేసుకున్నాం. జై హింద్. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.